మీ పేరు నాకు తెలుసు, అయినా సరే మన V5 ఇయర్స్ కి తెలియాలి కదా, అందుకే చిన్న ఇంట్రొడక్షన్ సుచరిత గారు. నా పేరు సుచరిత రామాంజపురం. నౌ పర్సింగ్ PhD ఇన్ థియేటర్స్ రన్నింగ్ అండ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. మేబీ మీరు బహుశా చూసి ఉండొచ్చు, నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ ఈ మధ్య ఫ్రూట్స్ సంబంధించి కూడా హెల్తీ పెడుతున్నాం వీడియోస్ మా ఛానల్లో. V5 న్యూస్ ఛానల్ వాళ్ళకి అండ్ నా అభిమానులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా అందరూ ఆడపడుచులా తయారయ్యారు, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఉన్నట్టుగానే మన లైఫ్లో కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ కూడా అలాగే బ్యాలెన్స్ అయ్యి లాస్ట్కి ఉగాది సంవత్సరం ఎలాంటి మనకి రిజల్ట్, ఒక మంచి రిజల్ట్ ఇస్తుందో హ్యాపీనెస్, అలాగే మన లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మరి మా V5 వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు ఎలా చేస్తాము అని. తీసి పెట్టారండి, ఆల్రెడీ మామిడి తురుము దగ్గరగా ఎవరు అందరి పేర్లు నాకు. ఇది కాస్త ఎక్కువనేయండి, ఎక్కువ బెల్లం. మీకు తీపి అంటే బాగా ఇష్టం? నాకు తీపి అంటే చాలా ఇష్టం, ఎస్పెషలీ మా అనకాపల్లి బెల్లం. ఇది సొంత చెట్టు కదా అని చెప్పి తృప్తితో తీసుకుని, అంటే మన అన్న ఫీలింగ్ అనమాట. అంతే అంతే. ఇప్పుడు చింతపార అనమాట, ఇది తినేయడానికి ఇష్టపడుతుంది ఎందుకంటే తను మిర్చిలా ఉంది కాబట్టి మిర్చి ఇష్టపడుతుంది. వేయండి ఇప్పుడు, పెట్టండి అందరి చేతులు, అందరు ఇప్పుడు పెట్టండి. మొత్తం 6 రుచులు, 6 రుచులు, 6 రుచులు కలయికతో చేస్తున్నటువంటి మన ఉగాది పచ్చడి. నాదొక విన్నపం అండి, పద్మిని నాగులపల్లి వారి వల్ల మాకు ఈ న్యూ సంవత్సరం, ఉగాది వల్ల మాకు ఈ సంవత్సరం మొత్తం బాగుండాలి అంటూ కలకలాడుతూ నవ్వుతూ ఫ్యామిలీస్ తో సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. చాలా చక్కగా చెప్పారు, మొత్తం అంతా కలిపి ఒకేసారి చెప్పేశారు. ఉగాది పచ్చడి టేస్ట్ చేయాలి ఖచ్చితంగా, చాలా బాగుంది, నిజంగా బాగుంది. ముందు ఉండే వాళ్ళు సూపర్ సూపర్ అంటూ ఉంటారు, అక్కడ ఉండే వారు కూడా వచ్చి తిని సూపర్ అని చెప్పారు. ఆల్రెడీ అందరి చేసుకుంటుంటారు, సో వాళ్ళు తినేస్తారు. హలో మ్యామ్, మీ పేరు చెప్పండి అండ్ మీరు ఏం చేస్తూ ఉంటారు? నా పేరు రాధిక, నేను హౌస్ వైఫ్. ముందుగా V5 న్యూస్ ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, ఇక్కడ ఉన్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నన్ను ఇన్వైట్ చేసిన పద్మిని మేడం గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, విష్ యూ టు హ్యాపీ ఉగాది. సుచరిత గారు కమ్. ఓకే, మరి ఇవాళ అయితే మనం పద్మిని గారి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జనరల్ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? జనరల్గా డైలీ మార్నింగే తోరణాలు కట్టేస్తాం, ముఖ్యంగా ముందు తోరణాలు బంతిపూలు కట్టిన తర్వాత. యాక్చువల్గా ప్రాపర్ తెలంగాణ కాబట్టి నిజంగా ఇంతమంది డౌట్ వచ్చింది కదా, తింటారా తాగుతారా అని. తెలంగాణలో తాగుతారు అంటే చింతపండు పులుసు ఎక్కువగా ఉంటుంది, అందులో బెల్లము మామిడికాయ తురుము వేపాకు వేసుకొని టేస్ట్ కావాలంటే కొంచెం ఇలాచి కూడా వేస్తారు అలా స్మెల్ కోసం. అండ్ భక్ష్యాలు ఎస్పెషల్లీ, అండ్ అందరికంటే నాకైతే మా మమ్మీ చేసిన భక్ష్యాలే ఇష్టం. ఆడవాళ్ళు అంటే లక్ష్మీదేవులు కదా, సో ఎట్లా లక్షణంగా లక్ష్మీదేవిలా రెడీ అయి ఉంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనందరం కలిసి మన V5 వ్యూవర్స్ అందరికీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేద్దాము. V5 న్యూస్ ప్రేక్షకులకు, సోదరి సోదరి మనులకు ఉగాది శుభాకాంక్షలు.